మరిపాడు మండలం స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బిఎల్ఓలతో ఆత్మకూరు డివిజన్ రెవెన్యూ అధికారి మధులత, తహసీల్దార్ ఆనందరావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మండలంలో జరుగుతున్న ఓటర్ల ప్రక్రియ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ ఆనందరావు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ సూచన మేరకు మండల బిఎల్ఓలతో సమావేశం నిర్వహించడం జరిగిందని తహసీల్దార్ తెలిపారు. బూత్ లెవెల్లో పెండింగ్ లో ఉన్న వాటిని బిఎల్ఓలు రిపోర్టు కనుక్కొని అధికారులకు తెలియజేయాలని సూచించారు. సంబంధించి బిఎల్ఓస్ తోటి ఉన్నటువంటి ఇక్కడ 43 పిఎస్లు ఉన్నాయి. ఈ 43 పిఎస్లకు సంబంధించి మా కాన్స్టిట్యున్సీకి 115 ఈఆర్ఓ అయినటువంటి ఆర్డీఓ గారు, ఆత్మకూరు ఆర్డీఓ గారు వచ్చి బిఎల్ఓస్ తోటి మీటింగ్ పెట్టుకొని ఏదైతే ఫామ్ నెంబర్ 6 కొత్త ఓటర్లు చేర్చుకునేది, ఫామ్ నెంబర్ 7 ఓట్లు డిలీషన్ చేసేది, 8లు మార్చేటటువంటి ప్రక్రియని కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం బిఎల్ఓస్తో మీటింగ్ పెట్టుకొని ఏ బిఎల్ఓ దగ్గర అంటే ఏ బూత్ లెవెల్లో ఎన్ని పెండెన్సీ ఉన్నాయో వాళ్ళకి క్లుప్తంగా వివరించి వాటిని క్లీర్ చేయమని చెప్పేసి వాటన్నిటికీ ఫామ్స్ రేజ్ చేసి త్రూ ఏఈఆర్ఓ మరిపాడు వారి ద్వారా ఆర్డీఓ కార్యాలయాన్ని పంపించవలసిందిగా ఈ యొక్క మీటింగ్లో తెలియజేసినారు.